రానున్న ఎన్నికల్లో దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగానే ముందుకు దూసుకుపోతోంది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదివరకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తాన్ని చాటుకుంది కమలం పార్టీ ఏదేమైనా దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికలే అందుకు కారణం అని చెప్పాలి కారణాలేవైనా కేంద్రం కూడా తెలంగాణని కాషాయమయంగా మార్చేందుకే ప్రత్యేక ను పెట్టింది ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హైదరాబాద్ రానున్నారు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వీరి పర్యటన ఉత్కంఠంగా మారింది నోట్ మై ఫీడ్బ్యాక్ మాకు ముఖ్యం క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా కంటెంట్ నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి కుందాగా స్పందించండి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ ముఖ్య నేతలు వస్తుండడం విశేషం అని చెప్పాలి ఈ సమావేశంలో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా తీసుకోబోయే నిర్ణయాలను గురించి ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై ముఖ్యంగా చర్చ జరుగుతోంది అయితే రీసెంట్ గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రారంభించిన ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైంది ఇక చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఈ భారీ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఈటల రాజేందర్ గారు కేసీఆర్ ని టార్గెట్ గా చేసి మాట్లాడడం అనేది ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను అక్కడే పోటీ చేస్తానని చేసి కేసీఆర్ పై విజయం సాధిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు ఇక బీజేపీ హైకమాండ్ కూడా కేసీఆర్ తగిన వ్యక్తి ఈటల రాజేందరే అని కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వడానికి ఈటలను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది అందుకు అనుగుణంగానే ఈటల రాజేందర్ తన వర్కౌట్స్ ను స్టార్ట్ చేశారని తెలుస్తోంది రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా తగిన దిశానిర్దేశాలను తెలియజేసింది ఇక అందులో భాగంగా బీజేపీ క్యాడర్ ని పెంచుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని చర్చించుకున్నారు అని వినికిడి అందుకే తెలంగాణ గెలుపు బాధ్యతలను కేంద్రం ఈటలకు అప్పగించిందని తెలుస్తోంది రానున్న ఎన్నికల్లో దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగానే ముందుకు దూసుకుపోతోంది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదివరకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తాన్ని చాటుకుంది కమలం పార్టీ ఏదేమైనా దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికలే అందుకు కారణం అని చెప్పాలి కారణాలేవైనా కేంద్రం కూడా తెలంగాణని కాషాయమయంగా మార్చేందుకే ప్రత్యేక ఫోకస్ ను పెట్టింది ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హైదరాబాద్ రానున్నారు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వీరి పర్యటన ఉత్కంఠంగా మారింది నోట్ మీ ఫీడ్బ్యాక్ మాకు ముఖ్యం క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా కంటెంట్ నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి కుందాగా స్పందించండి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ ముఖ్య నేతలు వస్తుండడం విశేషం అని చెప్పాలి ఈ సమావేశంలో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా తీసుకోబోయే నిర్ణయాలను గురించి ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై ముఖ్యంగా చర్చ జరుగుతోంది అయితే రీసెంట్ గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రారంభించిన ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైంది ఇక చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఈ భారీ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఈటల రాజేందర్ గారు కేసీఆర్ ని టార్గెట్ గా చేసి మాట్లాడడం అనేది ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను అక్కడే పోటీ చేస్తానని చేసి కేసీఆర్ పై విజయం సాధిస్తానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు ఇక బీజేపీ హైకమాండ్ కూడా కేసీఆర్ తగిన వ్యక్తి ఈటల రాజేందరే అని కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వడానికి ఈటలను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది అందుకు అనుగుణంగానే ఈటల రాజేందర్ తన వర్కౌట్స్ ను స్టార్ట్ చేశారని తెలుస్తోంది రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా తగిన దిశానిర్దేశాలను తెలియజేసింది ఇక అందులో భాగంగా బీజేపీ క్యాడర్ ని పెంచుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని చర్చించుకున్నారు అని వినికిడి అందుకే తెలంగాణ గెలుపు బాధ్యతలను కేంద్రం ఈటలకు అప్పగించిందని తెలుస్తోంది రానున్న ఎన్నికల్లో దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగానే ముందుకు దూసుకుపోతోంది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదివరకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తాన్ని చాటుకుంది కమలం పార్టీ ఏదేమైనా దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికలే అందుకు కారణం అని చెప్పాలి కారణాలేవైనా కేంద్రం కూడా తెలంగాణని కాషాయమయంగా మార్చేందుకే ప్రత్యేక ఫోకస్ ను పెట్టింది ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హైదరాబాద్ రానున్నారు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వీరి పర్యటన ఉత్కంఠంగా మారింది నోట్ మీ ఫీడ్బ్యాక్ మాకు ముఖ్యం క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా కంటెంట్ నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి కుందాగా స్పందించండి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ ముఖ్య నేతలు వస్తుండడం విశేషం అని చెప్పాలి ఈ సమావేశంలో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా తీసుకోబోయే నిర్ణయాలను గురించి ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై ముఖ్యంగా చర్చ జరుగుతోంది అయితే రీసెంట్ గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రారంభించిన ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైంది ఇక చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఈ భారీ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఈటల రాజేందర్ గారు కేసీఆర్ ని టార్గెట్ గా చేసి మాట్లాడడం అనేది ప్రజల్లో తీవ్ర ఆశ ఆసక్తిని రేపుతోంది ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను అక్కడే చేస్తానని చేసి కేసీఆర్ పై విజయం సాధిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు ఇక బీజేపీ హైకమాండ్ కూడా కేసీఆర్ కు తగిన వ్యక్తి ఈటెల రాజేందరే అని కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వడానికి ఈటలను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది అందుకు అనుగుణంగానే ఈటల రాజేందర్ తన వర్కౌట్స్ ను స్టార్ట్ చేశారని తెలుస్తోంది రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా తగిన దిశానిర్దేశాలను తెలియజేసింది ఇక అందులో భాగంగా బీజేపీ క్యాడర్ ని పెంచుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని చర్చించుకున్నారు అని వినికిడి అందుకే తెలంగాణ గెలుపు బాధ్యతలను కేంద్రం ఈటలకు అప్పగించిందని తెలుస్తోంది రానున్న ఎన్నికల్లో దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగానే ముందుకు దూసుకుపోతోంది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదివరకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తాన్ని చాటుకుంది కమలం పార్టీ ఏదేమైనా దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికలే అందుకు కారణం అని చెప్పాలి కారణాలేవైనా కేంద్రం కూడా తెలంగాణని కాషాయమయంగా మార్చేందుకే ప్రత్యేక ఫోకస్ను పెట్టింది ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హైదరాబాద్ రానున్నారు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వీరి పర్యటన ఉత్కంఠంగా మారింది నోట్ మీ ఫీడ్బ్యాక్ మాకు ముఖ్యం క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా కంటెంట్ నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి కుందాగా స్పందించండి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ ముఖ్య నేతలు వస్తుండడం విశేషం అని చెప్పాలి ఈ సమావేశంలో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా తీసుకోబోయే నిర్ణయాలను గురించి ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై ముఖ్యంగా చర్చ జరుగుతోంది అయితే రీసెంట్ గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రారంభించిన ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైంది ఇక చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఈ భారీ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఈటల రాజేందర్ గారు కేసీఆర్ ని టార్గెట్ గా చేసి మాట్లాడడం అనేది ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను అక్కడే పోటీ చేస్తానని చేసి కేసీఆర్ పై విజయం సాధిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు ఇక బీజేపీ హైకమాండ్ కూడా కేసీఆర్ తగిన వ్యక్తి ఈటల రాజేందరే అని కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వడానికి ఈటలను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది అందుకు అనుగుణంగానే ఈటల రాజేందర్ తన వర్కౌట్స్ ను స్టార్ట్ చేశారని తెలుస్తోంది రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా తగిన దిశానిర్దేశాలను తెలియజేసింది ఇక అందులో భాగంగా బీజేపీ క్యాడర్ ని పెంచుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని చర్చించుకున్నారు అని వినికిడి అందుకే తెలంగాణ గెలుపు బాధ్యతలను కేంద్రం ఈటలకు అప్పగించిందని తెలుస్తోంది